ఫ్లెక్సీ చించివేత వివాదంలో ఇటీవల దళిత యువకుడు శ్రీనివాస్ పై దాడి చేసిన కేశంపేట పోలీసుల వైఖరిపై శంషాబాద్ డీసీపీ జగదీశ్వరరెడ్డి విచారణకు ఆదేశించారు. మూడు రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని షాద్నగర్ ఏసీపీ కుశాల్కర్ను ఆదేశించారు. ఈ విషయంపై ఇటీవల టీపీసీసీ సెల్ చైర్మన్ నగరి గారి ప్రీతం, వైస్ చైర్మన్ నరేందర్ బాధితుడు శ్రీనివాస్తో కలిసి డీసీపీ జగదీశ్వరరెడ్డిని కలిశారు. అకారణంగా శ్రీనివాస్ను కొట్టిన కేశంపేట సీఐని సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం జరిగే వరకు సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం దగ్గర ఆందోళన చేపడతామన్నారు పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ నగరి గారి ప్రీతం. ఒక పేద దళితుణ్ణి కేశంపేట పోలీసులు అక్రమంగా నిర్బంధం చేసి రెండు రోజులు పోలీస్ స్టేషన్లో చితకబాదిన ఘటనలో దాన్ని పూర్తి స్థాయిగా డీసీపీ గారికి, శంషాబాద్ డీసీపీ గారికి, ఏసీపీ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి పురోగతి లేకపోతే ఓ దళిత యువకుణ్ణి చితకబాది తొడల దగ్గర నుంచి పూర్తి స్థాయిగా చర్మం వెళ్ళే విధంగా ఏ సిఐ గారైతే కొట్టినారో ఆ సిఐ గారిని వెంటనే సస్పెండ్ చేయమని డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ని పూర్తి స్థాయిగా ఈరోజు సిఐ గారు మన డీసీపీ గారు ఏసీపీ గారిని పిలిపించి ఎంక్వైరీకి స్టార్ట్ చేసినారు. మూడు రోజులు సమయం ఇచ్చారు. ఆ మూడు రోజుల సమయంలో పూర్తి స్థాయిగా ఈ దళిత యువకుడికి న్యాయం జరుగుతుందని, ఈ కేసులో ఏదైతే అక్రమంగా ఈయన మీద పెట్టిన కేసులు కూడా ఏవైతున్నాయో దాని మీద ఎంక్వైరీ జరుగుతుందని చెప్పి డీసీపీ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మూడు రోజులు చెప్పారు కాబట్టి మూడు రోజులు వేచి చూస్తాం. మూడు రోజుల లోపల ఒకవేళ ఈ ఆఫీస్ నుంచి కానీ, పోలీస్ వ్యవస్థ నుంచి కానీ ఈ దళిత కుటుంబానికి న్యాయం జరగకపోతే ఎప్పటి వరకు అయితే న్యాయం జరుగుతుందో అప్పటి వరకు సైబరాబాద్ కమిషనరేట్ ఆఫీస్లోనే కూర్చుంటాము. స్టీఫెన్ రవీంద్ర గారు ఎప్పటి వరకు అయితే న్యాయం చేస్తారో అప్పటి వరకు మేము అక్కడనే కూర్చొని నిరాహార దీక్ష చేయడానికి